మా నౌకరీలు మా గావాలే నినాదంతో ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా చేయనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా జరగనుంది. ఇందులో నిరుద్యోగ యువత భారీగానే పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఇవాళ చేసే మహాధర్నాలోనూ ఇదే పాయింట్ను హైలైట్ చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ మహాధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, బీజేపీ మహాధర్నా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? నరేష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటన పైన బీజేపీ పోరాటం ముమ్మరం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఇంద్రపార్క్ వేదికగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ మహాధర్నా చేపట్టింది. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. మనం ఒకసారి చూసుకోవచ్చు మొత్తం కూడా ఆ స్టేజీ అంతా కూడా ఇవాళ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా రెడీ అవుతున్నాయి. దీనికి సంబంధించి జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. అలాగే బండి సంజయ్ కూడా ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పేపర్ లీకేజ్ అంశం కావచ్చు, ఇంకా అనేక అంశాలు కావచ్చు, అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. తక్షణమే టీఎస్పీఎస్సీకి సంబంధించిన మొత్తం కూడా బోర్డును రద్దు చేయాలి, అందులో జనార్దన్ రెడ్డితో పాటు బోర్డు సభ్యులందరినీ కూడా పూర్తిగా సస్పెండ్ చేసి విచారించాలనేది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. అంతేకాదు దీనికి ప్రధానంగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ దీనికి బాధ్యత వహించాలనేది కూడా పూర్తిగా బీజేపీ పట్టుబడుతుంది. అందుకు తగ్గట్టుగా ఈ మొత్తం కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే ఇటు సిట్ అధికారులు 12 మందిని అదుపులో తీసుకున్నారు, రిమాండ్ కూడా పంపించారు. ఒకవైపు సిట్టు, ఒకవైపు రాజకీయ పార్టీలు ఈ ప్రశ్నపత్రాల వ్యవహారంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ పెద్ద ఎత్తున ఇవాళ నిరుద్యోగ నిరసన దీక్ష ఇవాళ ఇంద్రపార్క్ దగ్గర తలపెట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ దానికి సంబంధించి ఈ ధర్నాకు సంబంధించి పోలీసులకు అనుమతి ఇవ్వాలని బీజేపీ పార్టీ కోరింది. అందుకు నిన్నంతా కూడా పోలీసులు ఈ సభకు పర్మిషన్ లేదని కూడా పోలీసులు చెప్పారు. దాంతో హైకోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. బీజేపీ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మధ్యాహ్నం లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు దీనిపైన విచారించింది. వెంటనే వీళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి. ఇవాళ 10 గంటల నుంచి మధ్యాహ్నం తర్వాత 3 గంటలు 4 గంటల వరకు ఈ సభను ఈ నిరసన దీక్షను చేపట్టుకోవాలి అని కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి బీజేపీ అంతా కూడా సిద్ధం చేసుకుంది అందరు కూడా, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది ఇవాళ జీవితాలు ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పేపర్ లీకేజ్ అంశమే కాదు, గతంలో ఇంటర్ వాల్యుయేషన్కి సంబంధించి అందులో కూడా దాదాపు 13 మంది చనిపోయినటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ప్రశ్న ప్రధానంగా బీజేపీ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. వెంటనే కేసీఆర్ కేటీఆర్లు రాజీనామా చేయాలి, ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఇవాళ లక్షల మంది రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైతే అందులో ప్రధాన నిందితురాలు ఉన్నటువంటి రేణుకతో ఎవరైతే పేపర్ కొనుక్కున్నారో వాళ్ళకి మధ్యలో గొడవ రాకపోతే ఇది బయటికి వచ్చేదా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవైపు సిట్టు విచారణ కొనసాగుతుంది, మరోవైపు రాజకీయ పరంగా కూడా ఆ పోరాటాలు ఉధృతం అవుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. నరేష్, వెంకట, ఇందిరా పార్క్ దగ్గర చాలా ఏళ్ళుగా ఎవరు నిరసనలు కానీ ధర్నాలు కానీ చేపట్టొద్దంటూ జీవో జారీ చేసిన పరిస్థితి ఉంది కదా, ఇప్పుడు ఏ రకంగా అనుమతి ఇచ్చారా, ఏం చెప్తున్నారు? అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రపార్క్ను కూడా ధర్నా చౌక్ను ఎత్తివేయాలని గతంలో కూడా అనేకసార్లు ప్రయత్నం చేసింది. కానీ హైకోర్టు ప్రభుత్వానికి ముట్టికాయలు వేయడంతో ఇంద్రపార్క్ను ధర్నా చౌక్గా అలాగే ఉంచింది. సో కానీ దీనికి సంబంధించిన ఏదైతే ధర్నాలు చేయాలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఏదైనా ధర్నాను ఇక్కడ చేయాలనుకుంటే అందుకు పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు, హైకోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. అందులో భాగంగానే బీజేపీ కూడా నిన్న హైకోర్టుకు వెళ్ళింది. అంటే ఎక్కువ మొత్తంలో గ్యాదరింగ్ కాకుండా కేవలం 500 మందితో మాత్రమే ఈ సభ నిర్వహించుకోవాలి,
ఎలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు, నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు, ఎవరైతే ఈ సభను నాయకత్వం వహిస్తున్నారో రాష్ట్ర నాయకులు కావచ్చు జాతీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళందరి పేర్లు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అంటూ హైకోర్టు సిగ్నల్ ఇచ్చింది అలాగే ధర్నా చౌకులో ప్రజా సమస్యల మీద ధర్నా చౌకులు చేయకపోతే మరి ఎక్కడ చేస్తారు అంటూ కూడా ప్రభుత్వానికి మరొకసారి చురుకలు అంటించింది నిన్ననే హైకోర్టు సో మొత్తం మీద ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినప్పటికీ బీజేపీ కేవలం 500 మంది తోటి ఈ ధర్నా నిర్వహించుకోవాలని హైకోర్టు చెప్పడంతో హైకోర్టు అనుమతులతోనే ఏదైతే ఇచ్చినటువంటి అనుమతులతోనే బీజేపీ ఈ ధర్నాను చేయడానికైతే సిద్ధమవుతుంది దానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ప్రధానంగా 4 డిమాండ్స్ తోటి ఈ ధర్నా నిర్వహిస్తుంది దాదాపు ఇవాళ 30 లక్షల మంది రోడ్డున పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరికీ వెంటనే 1 లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలి అలాగే దీనికి బాధ్యత వహించి కేటీఆర్ కేసీఆర్ రాజీనామా చేయాలి పరీక్షలు రద్దయినాయి కాబట్టి బోర్డు మొత్తం కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది మళ్ళీ 2014 తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా ఎన్ని పరీక్షలు నిర్వహించారు వాటన్నింటి మీద కూడా విచారణ చేపట్టాలనేది కూడా ప్రధానంగా డిమాండ్స్ చేస్తుంది బీజేపీ ఆ డిమాండ్ ప్రకారమే ఇవాళ నిరుద్యోగ మహాధర్నకు పూనుకున్నది ఇక్కడ మరికొద్ది సేపట్లో ధర్నా ప్రారంభం కాబోతుంది పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఉన్నప్పటికీ అతి కొద్ది మందితోటి ఈ ధర్నా చేయాలని హైకోర్టు అనుమతి ఉంది కాబట్టి మరి చూడాలి ఎంతమంది వస్తారు ఎందుకంటే ఇప్పటికే అంతా కూడా నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి నిరుద్యోగులు ఉన్నారు హైకోర్టు అనుమతులను ప్రకారంగా ధర్నా నిర్వహిస్తారా లేదంటే ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తారా అనేది అయితే వేచి చూడాలి నరేష్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకట్.